ఇక్కడ యువకుడైన రైతు ఆత్మహత్య చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. చేతులు జోడించి చెప్తున్నాను, మీకు మంచి రోజులు వచ్చాయి. 2023 తెలంగాణ ప్రజలకు ఒక మంచి సంవత్సరం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు రైతులకు ఎంతో సాయం చేస్తామని 100 మంది ఆత్మహత్యలు చేసుకొని బలిదానం చేసుకున్నారు. రైతులకు ఏమి చేయలేదు. అందుకనే ఢిల్లీలో రాకేష్ టికెట్ గారు 450 సంస్థల నాయకులు నన్ను పిలిచారు, ధర్నాకు వచ్చారు. ఆ తర్వాత రైతుల మినిస్టర్ తీసుకున్న తర్వాత 3 బిల్లులు ఇట్లా చేసుకున్నాం. ఏమి చేసినా సక్సెస్ అవుతాం. కనుక నేను ఇక్కడ కామారెడ్డి రైతుల కుటుంబాలకి ఇచ్చే హామీ, మాట్లాడకరానా, ఆత్మహత్య చేసుకోకండి. ఒక ప్రాణం విలువ 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 100,000 కోట్లు కాదు, దానికి విలువే కట్టలేదు. కనుక మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. నేను మీ తరఫున ఉన్నా. ఏం చేస్తాం మీకు ఇప్పుడు? నేను కలెక్టర్ గారు వారు ఎంత బిజీగా ఉన్నా వచ్చిన 2-3 నిమిషాల్లోనే నన్ను ఆహ్వానించి కలిశారు. మరలా మేము కొద్ది గంటల్లో కలుస్తున్నాం. మాస్టర్ ప్లాన్ నేను చూస్తాను. రైతులకు విరుద్ధంగా ఏ కట్టడాలు ఇక్కడ జరగవు. అది నేను హామీ ఇస్తున్నాను. అది హైకోర్టుకు వెళ్ళడానికి సిద్ధం పరిచయం పేపర్స్, సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. మీరు పోలీసుల మీద దాడి చేయకండి. దయచేసి పోలీసులు కూడా నేను రిక్వెస్ట్ చేసింది, రైతుల మీద దాడి చేయకండి. ఎవరైనా వచ్చి రాజకీయ నాయకులు పొలిటిసైజ్ చేస్తుంటారు, చేస్తున్నారు. వాళ్ళని మీరు ఎంటర్ చేయకండి, ఎంటర్టైన్ చేయకండి. ఎందుకు? నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? లేదు. కనుక మేము వచ్చి చేస్తాం. 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏమైనా న్యాయం చేసిందా? జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఏమైనా న్యాయం జరిగిందా? లేదు. అందుకే కదా నేను ఒక ప్రపంచ నాయకుడినయ్యండి ప్రజాశాంతి పార్టీ పెట్టింది. ఎందుకంటే రైతులు, కౌలు రైతులను ఆదుకోవడానికి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి, రైతులు రుణమాఫీ చేయడానికి, సమయానికి విత్తనాలు అందించడానికి, పంట పండి చక్కగా మిగిలినది విదేశాల్లో మంచి ధరలకు అమ్మడానికి అని. కనుక ముందు నేను ఇచ్చిన మెసేజ్ రైతులకు, కుటుంబాలు దర్శిస్తా, రైతులను దర్శిస్తా. ఆల్రెడీ ఫోన్లో మాట్లాడాను. దీన్ని పొలిటిసైజ్ మాత్రం చెయ్యొద్దు. దయచేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే గవర్నమెంట్ ఏమి చేయాలి అన్నది నేను చెప్పాను, మరలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. రైతులను ఫోర్స్ చేసి ఎటువంటి కట్టడాలు మాత్రం జరగవు. దానికి నేను హామీ ఇస్తున్నాను. రైతులారా, మీరు ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోకుండా నేను మాట ఇచ్చిన తర్వాత ఈరోజు 100లో 1 మనం ఫెయిల్ అవ్వాలి. మీ భూములు ఎవడు ఎవడు అన్నాను, ఎవడు వచ్చి మీ భూముల్లో కట్టడాలు కట్టుకుంటా ఆపే బాధ్యత నాది. నా మాటను మీరు నమ్మి దయచేసి మీరు అర్థం చేసుకొని ఒక 10 రోజులు టైం ఇవ్వమంటండి. 30 రోజులు అడగట్లేదు, 10 రోజులు సమయం ఇవ్వండి. వాళ్ళు మీరు కాంప్రమైజ్ అవ్వని పక్షాన మీ తరఫున నేను కూర్చుంటా ధర్నాలో. ఢిల్లీలో ఎలాగైతే 70% ఉన్న దేశ రైతుల తరఫున నేను ధర్నాలో ప్రకటించి కూర్చున్నాను. నేను కూర్చోకముందే రైతుల మినిస్టర్ వచ్చారు, విత్తుదా చేసుకున్నారు. కనుక ఎవరిని మీరు నమ్మకండి. దయచేసి మీరు కామ్ అవ్వండి, ఆత్మహత్యలు చేసుకోక. నేను కూడా సంగారెడ్డిలో 1200 ఎకరాలు రైతుల దగ్గరే కదా భూములు కొన్నాను. అందరిని తృప్తి చేసి ఒకరు కూడా అసంతృప్తిగా లేరు కదా. మిమ్మల్ని తృప్తి చేసే బాధ్యత నాది. పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ మనతో మీడియా ఉంది. మీడియా మిత్రులు పగలనక రాత్రి అనక మీ కొరకు న్యాయం చేయడం కొరకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రజలు మనకు ఉన్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ కాదు మీరు ఇప్పుడు పాల్ గారు ఇప్పుడు నేను రైతు కుటుంబ వెంటనే అక్కడికే వెళ్తున్నాను మరలా కలెక్టర్ గారిని కలిసే ముందు రైతులను దర్శిస్తున్నాను రైతు కుటుంబాన్ని కూడా దర్శిస్తున్నాను వారికి ఇంకొకటి ఈ రైతులకు కూడా నేను ఇచ్చే ఇప్పుడు ఇచ్చే మీలో ఎవరైనా ఒకవేళ నిరుద్యోగం మీలో ఎల్కేజీ నుంచి పీజీ ఇప్పుడు మీరు 1000 కుటుంబాలు ఉన్నాయని విన్నాను మీ పిల్లలకు ఈ రోజు నుండి ఈ మీడియా మిత్రుల దగ్గర మన సంగారెడ్డిలో ఉన్న సదాశివ పెట్లో సంవత్సరానికి 100,000 రూపాయలు అవుతుంది కేజీ టు పీజీ చదివించాలంటే మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలా నేను 3,10,000 మంది పిల్లల్ని ఏ విధంగా నా పిల్లల్లా చదివించాను మీ పిల్లల్ని సంగారెడ్డి సదాశివపేట మా చారిటీ సిటీకి తీసుకురండి మీరు కూడా ప్రతి శనివారం మీ పిల్లల్ని మీరు విజిట్ చేయొచ్చు లీగల్గా మీ పిల్లలకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇప్పుడు నేను అందిస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఉన్న వారందరూ మీడియా మిత్రులు ఈ ఒక్క విషయం మీరు స్ప్రెడ్ చేయండి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ 001-346-812-6546 ఆ కార్డు ఇవ్వండి ఈ ఇండి అది అమెరికన్ నెంబర్ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి ఇది నోట్ చేసుకోండి 7569-44-1275 7569-44-1275 వాట్సాప్ చేయండి మీ ఏ ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేయడానికి మీకు సహాయంగా ఉంటాం ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఏంటి ఆత్మహత్యలు చేసుకోకండి నిరుద్యోగులారా అతి త్వరలో మీకు మంచి న్యూస్ వస్తుంది ఇప్పటి వరకు కంపెనీలు పెట్టి 30 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాను కదా కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అడవిలాంటి హైదరాబాద్కి 1000 కంపెనీలు తీసుకొచ్చాను నేను 700 కంపెనీలు పెట్టించాను 1,00,000 ఉద్యోగాలు వచ్చాయి మరి ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి కనుక మీరు గ్రూపులు చేయండి నిరుద్యోగులారా మా జాబ్ మేళాలు అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ మీకు మాస్టర్ ప్లాన్ పైన ఏమైనా అంటే దీనిపైన అధ్యయనం చేశారా మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఐడియా ఉందా మంచి ప్రశ్న అండి రైతులకు విరుద్ధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఏ కట్టడాలు జరగవు ఫస్ట్ పాయింట్ రైతుల్ని ఇప్పుడు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా రైతుల్ని మీరు ముందు కన్విన్స్ చేసుకొని ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దిగవలసింది కేటీఆర్ కూడా అన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ అని ఉండకూడదు కమ్యూనికేషన్ గ్యాప్ ఎలాగొస్తుంది ఆ రైతు ప్రాణం పోయింది మళ్ళీ మీరు తీసుకురాగలరా అదే రైతులను మీరు ముందే ఒప్పించి వారిని కన్విన్స్ చేసి వారి మంచి రేటు వారికి ఇచ్చి చేసి నేను సంగారెడ్డిలో కొనుక్కున్నాను 200 లక్షలు మీరు కొని చేసి ఉంటే ఈరోజు ఈ ధర్నాలు జరగవు కదా అందుకని ఇతర పొలిటికల్ పార్టీస్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దీన్ని ఎంకేజ్ చేసుకొని పొలిటిసైజ్ చేస్తున్నారు బాబు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి ముందు మీరు అక్కడ న్యాయం చేయాలి ఈ తెలంగాణ శాంతిగా ఉన్న తెలంగాణ అని మీరు సర్వనాశనం చేయడానికి ప్రయత్నించకండి తెలుగు ప్రజలు తెలంగాణ మిత్రులు మూర్ఖులు కాదు నరేంద్ర మోదీ గారు 16 కోట్ల ఉద్యోగాలు 8 సంవత్సరాలు ఇస్తానన్నారు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈ రైతులకు మీరు చేసేది ఏంటి నథింగ్ కనుక రైతులారా ప్రజలారా తెలివైన తెలుగు ప్రజలారా మూర్ఖులు తప్ప 100,00,000 కోట్లు దోచుకుందాం దాచుకుందాం అని ఆశించిన వాళ్ళు తప్ప బీజేపీలు ఎవరు చేయరు థ్యాంక్ యూ వెరీ మచ్.